వెల్కమ్ టు డెలిషియస్ కుకింగ్ అండ్ రెసిపీస్ ఈ వీడియోలో నేను క్రిస్పీ పన్నీర్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను అలానే దీన్ని క్రిస్పీ థ్రెడ్ పన్నీర్ అని కూడా అంటారు ఫస్ట్ టైం ఈ రెసిపీని నేను పిస్తా హౌస్లో తిన్నాను చాలా టేస్టీగా ఉంది అందుకనే సింట్లో ఎందుకు ట్రై చేయకూడదు అని ట్రై చేస్తే చాలా బాగా వచ్చింది ఆ రెసిపీని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఛానల్ డెలిషియస్ కుకింగ్ అండ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను వీడియోస్ పెట్టిన ప్రతిసారి నోటిఫికేషన్ వస్తుంది ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ టమాటో సాస్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్ట్కి అనుగుణంగా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకున్న బ్యాటర్ని సైడ్కి పెట్టుకోవాలి తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు స్ప్రింగ్ రోల్ షీట్స్ తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి మనకి స్ప్రింగ్ రోల్ షీట్స్ బయట స్టోర్స్లో దొరుకుతాయి ఒకవేళ స్ప్రింగ్ రోల్ షీట్స్ అవైలబుల్గా లేకపోతే నూడిల్స్ బాయిల్ చేసుకుని కొంచెం కార్న్ఫ్లోర్తో డస్టింగ్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న స్ట్రిప్స్ మొత్తాన్ని సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పన్నీర్ని కట్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో డిప్ చేసిన తర్వాత స్ట్రిప్స్ దాంట్లో మొత్తం ర్యాప్ చేసుకోవాలి ర్యాప్ చేసుకునేటప్పుడు కొంచెం మెల్లగా ప్రెస్ చేయాలి గట్టిగా ప్రెస్ చేస్తే పన్నీరు మనకి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇలా ర్యాప్ చేసుకున్న పన్నీర్ని సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కూడా వేడైనాక ఇప్పుడు ముందుగా ర్యాప్ చేసి పెట్టుకున్న పన్నీర్ని మెల్లగా ఒక్కొక్కటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అలానే మనకి ఆయిల్ కూడా మీడియం హీట్లో ఉండాలి హైలో ఉంటే బ్లాక్ అవుతాయి తొందరగా ఇప్పుడు నేను చూపిస్తున్న క్రిస్పీ పన్నీర్ని స్టార్టర్ కింద లేదా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ కింద సరే తీసుకోవచ్చు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న అన్నిటి నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి క్రిస్పీ పన్నీర్లోకి చిల్లీ గార్లిక్ సాస్ లేదా పుదీనా చట్నీ టేస్టీగా ఉంటుంది అలానే నా వీడియోని లైక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో